హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మనం స్పాంజి ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది మనం మామూలు కొందరు రవ్వతో చేస్తూ ఉంటారు కదా, ఇది బియ్యంతో స్పాంజి ఇడ్లీ ఎలా తయారు చేయాలో, దానికి కొలతలు ఎంత అనేది నేను చూపిస్తాను. ముందుగా దీనికి నేను ఈ గ్లాస్ కొలత తీసుకున్నాను. ఈ గ్లాస్ అంటే ఒక గ్లాస్ అనుకోండి, ఒక్క గ్లాస్కి మనం హాఫ్ హాఫ్ వేసుకోవాలన్నట్లు. ఇప్పుడు నేను 2 గ్లాసెస్, దీంతో 2 గ్లాసెస్ ఇడ్లీ బియ్యం వేసుకుంటున్నాను. ఇడ్లీ బియ్యం తెలుసు కదా, ఇది ఉప్పుడు బియ్యం అంటారు. టూ గ్లాసెస్ ఇడ్లీ బియ్యం వేసుకున్నాను. దీనికి హాఫ్ అంటే 1 గ్లాస్ ఉద్దిపప్పు, 1 గ్లాస్ ఉద్దిపప్పు, 1 గ్లాస్ రేషన్ బియ్యం వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి 50 గ్రామ్స్ అంత, లేదు మీరు ఇంత క్వాంటిటీ, ఒక అర చెయ్యి ఇంత క్వాంటిటీ అటుకులు తీసుకున్నా సరిపోతుంది. అలాగే కొద్దిగా మెంతులు వేయడం వల్ల బాగా రెడ్గా వస్తాయి, మీన్స్ క్రిస్పీగా వస్తాయి దోశలు, బాగుంటాయి టేస్టీగా. అంతే, ఇది వేసి వాష్ చేసుకొని ఇది ఒక 6 or 8 అవర్స్ వరకు నానబెట్టుకుందాము. 8 అవర్స్ తర్వాత చూపిస్తాను నేను. అటుకులు వేయడం వల్ల ఇడ్లీలు అనేది సాఫ్ట్గా వస్తాయి, ఇడ్లీ దోశ కూడా సాఫ్ట్గా వస్తుంది, అండ్ మెంతులు వేయడం వల్ల అది కొంచెం క్రిస్పీగా రెడ్గా కూడా ఉంటుంది. కాబట్టి అటుకులు, అండ్ కొందరు రైస్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు, అది వాళ్ళ వాళ్ళ విష్ కానీ అటుకులు వేసినా కూడా బాగుంటుంది. అండ్ ఇది నేను 8 అవర్స్ సోక్ చేస్తున్నానని చెప్పాను కదా, సోక్ చేసి ఇది పిండి పట్టిన తర్వాత నేను చూపిస్తాను. ఇది 8 గంటలు నానిన తర్వాత పిండి చూపిస్తానని చెప్పాను కదా. ఇది మేము బయట, నేను ఇంట్లో అయితే వేయలేదు, ఇది కొంచెం క్వాంటిటీ అయితే నేను ఇంట్లో మిక్సీలో వేస్తాను, కానీ ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అని బయట మిషన్లో వేపించుకొని తీసుకుని వచ్చాము. ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకొని కలిపి మిక్స్ చేసుకొని బయట పెట్టుకోండి, లేదు సాల్ట్ అవసరం లేదు అంటే అలానే కూడా బయట పెట్టుకోవచ్చు. మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీకి, సపోజ్ ఇప్పుడు నేను ఇడ్లీ వేస్తున్నాను రేపు అంటే ఇడ్లీకి ఎంత క్వాంటిటీ కావాలో అంత పిండిని నేను తీసి పక్కన పెట్టుకుంటాను, మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు నేను సపరేట్గా తీసి దాంట్లో సాల్ట్ కలిపి బయట పెడతాను, నేను పెట్టుకున్న తర్వాత చూపిస్తాను మీకు. నాకు రేపు పొద్దున్నకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ నేను తీసి సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నాకు కావాల్సినంత క్వాంటిటీ తీసి నేను పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను. దీని కింద ఒక ప్లేట్ పెట్టుకోండి, ఒకవేళ పొంగినా కూడా ప్లేట్లోకి పడుతుంది, కింద పడకుండా పెట్టుకొని దీన్ని మూత క్లోజ్ చేసుకొని పెట్టేస్తున్నా. ఇంకా రేపు మార్నింగ్ ఇడ్లీ చేసేటప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. నేను నైట్ పిండి ఇక్కడ పెట్టాను కదా ఫెర్మెంట్ అవ్వడానికి, ఇప్పుడు మార్నింగ్ లేసి ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఆల్రెడీ ఎట్లా పొంగి వచ్చిందో, ఇలా పొంగి కింద పడుతుంది అని చెప్పి ఒక ప్లేట్ పెట్టాను, చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు దీన్ని నేను ఇడ్లీలు వేసి తర్వాత చూపిస్తాను. ఇడ్లీ కంటే ముందు నేను టొమాటో చట్నీ చేసి చూపిస్తున్నాను. దీనికి ముందుగా నేను 4 పెద్ద సైజు టొమాటోలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, 2 పెద్ద సైజు ఆనియన్స్, ఇది వెల్లుల్లి కొద్దిగా, పచ్చిమిర్చి మీ కారంకి సరిపడా, కరివేపాకు, కొద్దిగా కొబ్బరి, కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఒకవేళ లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు, శనగలు, ఇది పోపుకి ఆవాలు ఉద్దిపప్పు, ఆవాలు పచ్చెనగపప్పు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ. ఈరోజు నేను ఇడ్లీ కాంబినేషన్కి టొమాటో చట్నీ చేస్తున్నాను. ఇది ఇడ్లీ, దోశ, ఉప్మా దేనికైనా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని అది వేడెక్కనిద్దాం.
ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాం. వేశాక ఇది ఆవాలు చుట్టుపట్టలు ఆడే వరకు రోస్ట్ చేసుకోండి. ఈ చట్నీకి మనము సపరేట్ గా మళ్ళీ పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముందే ఇవన్నీ ఫ్రై చేసుకొని తర్వాత ఇది మిక్సీ పట్టుకుంటాము. లాస్ట్ లో అంత మళ్ళీ ఏం అవసరం లేదు. ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేసుకుందాం, కరివేపాకు, ఇంకా ఆనియన్స్. ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. వేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు, ఆనియన్స్ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకుందాం. మగ్గిన తర్వాత ఇందులోకి టొమాటోస్ యాడ్ చేసుకుందాం. ఆనియన్, టొమాటోస్, పచ్చిమిర్చి ఇందులో నేను అన్నీ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేశాను, ఎందుకంటే ఇవి ఎలానో ఫ్రై చేసి మిక్సీ పడతాం కాబట్టి. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇది ఎలానో మగ్గిన తర్వాత సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి మిక్సీలో ఈజీగా వేసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా ఒక 5 to 10 minutes బాగా కుక్ చేసుకోండి. బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి పచ్చివాసన పోయి. ఇప్పుడు నేను తీసి పెట్టుకున్న ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను, త్వరగా మగ్గుతుంది సాల్ట్ వేయడం వల్ల. వేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని టొమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. టొమాటోస్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి యాడ్ చేసుకున్నాం. కొబ్బరి నేను ముందుగా చెప్పినట్లు ఇది ఆప్షనలే, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ప్రాబ్లం లేదు, కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలానే పసుపు, ఇంకా కొద్దిగా ఇంగువ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను 10 minutes ఇది బాగా కుక్ చేశాను కదా, ఇది ఇంకొక 5 to 10 minutes పడుతుంది ఇంకా కొద్దిగా సాఫ్ట్ అవ్వడానికి. సో కుక్ చేసుకుందాం. టొమాటోస్ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది, పచ్చివాసన అంతా పోయింది. మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని తిప్పుకుంటూ ఇది ఫ్రై అది కుక్ చేసుకోవాలి. ఒకవేళ వదిలేశారంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయింది కదా, ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఈ శనగలు, ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని చల్లారినాక మిక్సీ పట్టుకుందాం అంతే. ఇప్పుడు ఇది చల్లారింది కదా, దీన్ని మిక్సీ పట్టుకుందాం. మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరక్గా ఉండేలాగా పట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. చూపిస్తున్నాను కదా ఈ ఇట్లా ఉంటే సరిపోతుంది, మరీ స్మూత్గా లేకుండా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేలా ఉంటే ఒక 2 days వరకు పాడైపోకుండా బాగుంటుంది. ఇప్పుడు దీని కాంబినేషన్ నేను ఇడ్లీ చూపిస్తాను. ఇప్పుడు ఇడ్లీ ప్రిపరేషన్కి నేను ఫస్ట్గా ఇడ్లీ గుండం పెట్టుకుని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను. మరీ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోకూడదు, ఒకవేళ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నామంటే అది ఉడికేటప్పుడు ఇడ్లీ పైన అంతా వచ్చేసి మెత్తమెత్తగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది బాగా హైలో పెట్టి మూత పెట్టి దీన్ని బాగా మరగనిచ్చుకుందాం వాటర్ని. అక్కడ వాటర్ మరుగుతున్నాయి కదా, అంతలోపు మనం ఈ ప్లేట్స్కి ఆయిల్ రాసుకుందాము. ఆయిల్ ఇలాగ రాసుకోవడం వల్ల ఇడ్లీలు దీనికి అతుక్కోకుండా బాగా వస్తాయి. ఆల్రెడీ నేను ఇందులోకి సాల్ట్ యాడ్ చేసేసి నైటే దీన్ని పెట్టేశాను కదా, చూడండి ఎంత బాగా ఇది ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, వాటర్ ఏం యాడ్ చేసుకోకుండా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. పిండి మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇడ్లీ ప్లేట్స్లోకి వేసుకుందాం. నేను పిండి ఎందుకు కొద్దిగానే వేసుకుంటున్నానంటే ఇది మళ్ళీ పొంగుతాయి కదా, సో అది పెద్దదిగా వస్తుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మరుగుతున్న వాటర్లో పెట్టేద్దాం. నెక్స్ట్ ప్లేట్ కూడా నేను ఫిల్ చేసుకున్నాను. ఒకవేళ మీకు పిండి కనుక గట్టిగా అనిపించింది అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నాకు ఇక్కడ కరెక్ట్గా ఉంది కాబట్టి నేనేం వాటర్ యాడ్ చేసుకోలేదు.
సో ఇప్పుడు దీన్ని కూడా ఇడ్లీ గున్న ఇది క్లోజ్ చేసుకొని హైలో పెట్టుకొని ఒక 10 or 15 minutes అది ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుందాము. అది ఉడికిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఒక 10 minutes తర్వాత మీరు ఒకసారి చెక్ చేయండి. ఏదైనా స్పూన్ అలా లేదు చాక్ ఏదైనా పెట్టి తీసారనుకోండి, అంటుకోకుండా వచ్చింది అంటే అది బాగా కుక్ అయిపోయినట్టు. ఆఫ్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవడమే. నేను 15 minutes తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఒక 12 minutes అయింది ఇది పెట్టి, నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. లైట్ గా కొద్దిగా అంటుతుంది. ఇంకొక 2-3 minutes పెట్టేసి మళ్ళీ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు 15 minutes తర్వాత చూస్తున్నాను. చూసారు కదా ఏమీ అంటుకోలేదు. సో ఇది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుంటున్నా. చూసారు కదా ఇడ్లీస్ ఎంత ఫ్లఫీగా వచ్చాయో. ఇది చల్లారి పెట్టుకుని తర్వాత తీసుకుందాం. అట్లానే వేడి మీద ఉన్నప్పుడు తీసేసామంటే అది అంటుతూ ఉంటుంది, దీనికి అంటుకునేస్తుంది. కాబట్టి చల్లారిన తర్వాత తీసి చూపిస్తాను. ఇప్పుడు స్పూన్ కొద్దిగా వాటర్ పెట్టుకొని గిన్నెలో స్పూన్ పెట్టుకొని తీసేయడమే. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇలానే అన్ని తీసుకుందాం. మనము ఆయిల్ ముందుగానే అప్లై చేసుకోవడం వల్ల ఇది అంటుకోకుండా వస్తుంది బాగా. కాబట్టి ఆయిల్ స్కిప్ చేయకండి. ఇప్పుడు నేను మీకు ఒక ఇడ్లీని తీసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా ఫ్లఫీగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను దీంతో టొమాటో చట్నీ ఆల్రెడీ చేసుకున్నాను కదా, దాంతో సర్వ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఇడ్లీ అండ్ టొమాటో చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ఈజీ కూడా రెసిపీ చేయడము. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.